మార్కు సువార్త 5:25 పన్నెండేండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. దేవుణ్ణి బతుకుల్లో ఎలా చూడాలి ఈ స్త్రీ మనకు నేర్పిస్తుంది. ఎలా చెప్పిన, తాను చేసిన ప్రయత్నాలన్నీ వదిలేసి ఆయన వైపు చూసిందట. ఎన్ని ప్రయత్నాలు చేసింది, చాలా విపరీత ప్రయత్నాలు చేసింది, వైద్యులందరినీ సంప్రదించింది, డబ్బంతా ఖర్చు పెట్టింది, తన సొంత ప్రయత్నాలన్నీ వదిలేసి ఆయన వైపు చూసిందట. ఎప్పుడైతే ఆయన వైపు చూసిందో ఆయన చేత అద్భుతం అనుభవించింది. మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను మీ ప్రయత్నాలు, మీ ప్లానింగ్స్, మీ బడ్జెట్ లెక్కలు, మీ యొక్క ఆలోచన విధానం, నా లైఫ్ ఎలా ఉండాలని ఏదైతే నువ్వు లెక్కలేస్తున్నావు అవన్నీ పక్కన పడే దేవుని వైపు నేరుగా చూడు. నీ లైఫ్ని ఎలా చూపిస్తాడు, ఆయన చూపిస్తాడు అంతే. ఇక ఆమెలో చూడాల్సిన రెండో మాట ఏంటి చెప్తున్నా, ఆమె భయాల నుండి ప్రజల నుండి బయటకు వచ్చి నిలబడిందట. అక్కడ కనబడితే ఆ మాటలన్నీ, ఆమె ప్రయత్నాలన్నీ వదిలేసింది, ఆమె భయాలన్నీ వదిలేసింది, భయము వదిలేసింది, ప్రయత్నము వదిలేసింది, నడి సమాజంలోకి వచ్చి నిలబడి పరిస్థితులన్నీ పక్కన పెట్టి ఆయన చెంగట్టుకుందట. ఇది చేర్చుడు, నీ బతుకు ఎలా ఉంటుంది రేపటి నుండి. నీ ప్రయత్నాలన్నీ పక్కన పెట్టు, నీ భయాలన్నీ పక్కన పెట్టు, నీ పరిస్థితులు ఎలా ఉన్నా పక్కన పెట్టు. ఆయన వెనక నుండి తాగుతావు, ముందు నుంచి తాగుతావు, ఎలా తాగుతావో తెలియదు, ఆయన దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడిపో, ఆయన ఎలా చేస్తాడో కార్యం చూస్తావు. మూడో మాట, ఆయన వైపు, ఆయనను మాత్రమే చూడాలట ఎవరేమనుకున్నా. ఆ రోజు ఆ అమ్మాయికి ఆ ప్రాబ్లం ఉందంటే ఎంతమంది ఎన్ని పేర్లు పెడతారని ఆ అమ్మాయికి తెలుసు. ఎవరు ఏమనుకున్నా ఎవరి వైపు చూడలేదట, ఎవరి వైపు చూసింది, ఆయన వైపే చూసింది, ఆయన దగ్గరికి వచ్చింది, ఆమె ప్రయత్నాలన్నీ పక్కన పెట్టింది, ఆయన ఆయనగా ఎదుర్కొంది, ఆయన పిలిచాడు బయటికి రా అని. నేను ఒక మాట చెప్తున్నాను, ఆయన వైపు చూసి ఆయన మీద అనుకుని ఆయన కొరకు భయాలన్నీ పక్కన పెట్టి సొంత ప్రయత్నాలన్నీ పక్కన పెడితే ఆయన మీద మనం అనుకుంటే ఆయన పిలుస్తాడట, ఆయన కోసం భయపడ్డాను. ఆయన భయపడింది, ఎవరికి భయపడింది చెప్పండి, ఆయనకు మాత్రమే భయపడింది. జనాలకు భయపడలేదు, సమాజానికి భయపడలేదు, పరిస్థితులకు భయపడలేదు, ప్రయత్నాలకు భయపడలేదు. ఆమె భయపడింది ఒకే ఒక్కటి, ఆయన దగ్గరకు వచ్చి భయపడిందట. భయపడితే ఏమైంది, అక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పనా, ఆమె స్వస్థత పొందింది. ఈ మాట నీకు నాకు రుచికుండదేమో కానీ, ఒక రోగ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రోజు నుంచి నీకు ఈ రోగం లేదంటే ఆ మాట ఇల్లు వింటూ అటు తెలుస్తుంది. ఎవరికి, ఆ రోగికి. ఆమెకి వినబడిన తీయటి మాట ఏంటి చెప్పనా, ఆయన వైపు చూసి ఆయన పిలుపునందుకు ఆయనకి భయపడి ఆయన దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమెకు చెప్పబడిన మాట ఒకటే, ఇక నీకు ఏ ఇబ్బంది సమస్య లేదు, స్వస్థత పొందితే వెళ్ళిపో అన్నాడు. అంతే మనం నేర్చుకోవాల్సిన మాట మరలా చెప్తున్నా, నేను సూత్రం మర్చిపోకండి. మన ప్రయత్నాలన్నీ పక్కన పెట్టాలి, మన భయాలన్నీ పక్కన పెట్టాలి, మన పరిస్థితులన్నీ పక్కన పెట్టాలి, ఆయనను మాత్రమే చూడాలి. జనాల వైపు చూడాల్సిన అవసరం మనకేమీ లేదు. ఆయన పిలుపునందుకు ఆయన దగ్గరకు వచ్చి నిలబడాలి, ఆయన హృదయ స్పందనకు దగ్గరకు వచ్చి మనం తాకాలి. అప్పుడు చూడు దేవుడు అనే మాట, ఇక నీ మీద ఏ సమస్య ఏలుబాటు చేయదు. సమస్యలు వచ్చినా ఆ సమస్యలే చిన్నబోతాయి తప్ప నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. భయం అంటే ఎలా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, ఆయనకి మాత్రమే భయపడాలట, దేవునికి మాత్రమే భయపడాలి. అది కాదు నువ్వు దేనికి భయపడని చెప్తున్నాను, ఆ భయపడిన ప్రతీది నీ మెడకి ఏమవుతుంది చెప్పండి, ఉరి తోడవుతుంది. నువ్వు రోగానికి భయపడ్డావు, ఆ రోగం నేను చంపేస్తుంది. నువ్వు అప్పులకు భయపడ్డావు, అప్పులకు చచ్చిపోతావు. నువ్వు మనుషులకు భయపడ్డావు, మనుషులు కూడా నేను చంపేస్తారు. నీ కాపురానికి భయపడ్డా, ఆ కాపురం కూడా నేను చంపేస్తుంది. నువ్వు దేనికి భయపడితే ఆ భయం నేను చంపేస్తుంది. కానీ దేవునికి భయపడు, నేను ఏమీ ఏది చేయలేదట. బైబిల్ అన్న మాట ఏంటి చెప్పినా, తల వెంటూరు కూడా వెళ్ళి నెక్కెట్టేస్తాడట ఆయన, నీ అడుగు జాడలు కూడా వెళ్ళి నెక్క పెడతాడట ఆయన. ఎందుకంటే నీ మీద శ్రద్ధ కలిగిన వాడి వైపు నువ్వు చూస్తే, నీ మీదకి నీ పరిస్థితుల మీదకి రోగాలు వచ్చిన మనుషులు వచ్చిన వాళ్ళ సంగతి ఆయన చూసుకుంటాడట. అడుగు అడుగున బైబుల్లో రాయబడిన పదవి చెప్పిన, నువ్వు దేనిని గూర్చి భయపడకు.
చిన్న మందా భయపడకు, విశ్వాసి భయపడకు. నువ్వు భయపడవలసింది ఒకే ఒక్కరికి, దేవునికి. దేవునికి ఆ దేవునికి భయపడి ఆ భయంలో అనుకూలమైన కట్టడలు అనుసరించి భయభక్తులు కడిగి నడు. నేను ఏది భయపెట్టలేదు. ఎవరో భయపెట్టేది నేను? ఏ రోగం నిన్ను భయపెట్టేది? ఏ అప్పులు నిన్ను భయపెట్టేది? నిన్ను ఒంటరిని చేసిన ఏ పరిస్థితులు నిన్ను భయపెట్టి ఏది మనల్ని ఏమి చేయలేదు. బైబిల్లో రాడికల్గా మాట్లాడిన మాట చెప్పిన నీ ఎంట్రుకు కూడా నేను రాలకుండా చూసుకుంటా అన్నాడు. ఇంత ధైర్యం భరోసా దేవుడిస్తే మనం దేనికి భయపడాలి?